एंटरटेनमेंट सामान्युड़ धैर्य सिनेमा चलनचित्रम प्रारंभोत्सवा इच्छे अतिथुक आह्वानित पूज्युक गर्भिणी अंदर की हृदयपूर्वक स्वागत पलकत चलनचित्रा की निर्माता गौरवनी रमाना कोटार गार गौरवनी कामेश्वरी कोटार गार मरियु ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం రామ్ బొత్స చక్కని యువకుడు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ ఒక సామాన్యుడి ధైర్యం అనే అసామాన్య కథతోటి ముందుకొస్తూ ఉన్నాడు అతనికి మరి ఆల్ ది బెస్ట్ చెప్తూ గౌరవనీయులు ప్రొడ్యూసర్ గారికి గౌరవనీయులు డైరెక్టర్కి ఇద్దరికి కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు మరి విశేషం తెలియజేస్తూ ఈ సినిమాకి డిఓపి గా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ భాస్కర్ దోర్నాల ఫైట్ మాస్టర్ బాబ్జీ గారు బాజీ గారు మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ వేగి ఎడిటర్ శ్రీశైలం దారా గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బొస్స బాలరాజు వీరందరి టీమ్ తోటి సామాన్యుడి ధైర్యం అనే సినిమా పట్టలేకపోతుంది దానికి ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం మనం నిర్వహించుకున్నాం మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఎప్పుడా 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 అని ఎదురు చూస్తూ ఉన్నారు మాకు తెలుసు మీ అందరి యొక్క ఆసక్తి తెలుసు మరి కొద్దిసేపట్లోనే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం అంటే ప్రెస్ టీము ఈరోజు ఇది పాత్రికేయ సమావేశం ముఖ్యంగా మీ అందరికీ తెలుసున్నదే మరి గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ వి గౌరవనీయుల వి సాగర్ గారు మరియు ప్రముఖ ప్రొడ్యూసర్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ ప్రసన్న కుమార్ గారు ప్రముఖ నిర్మాత 100 చిత్రాలు అతి తక్కువ సమయంలో నిర్మించిన గౌరవనీయులు ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసచ్చనాన్ గారు తెలంగాణ స్టేట్ సెక్రటరీ గౌరవనీయులు భాస్కర్ సాగర్ గారు వీళ్ళంతా ప్రముఖులు రావడం జరిగింది మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ మా సామాన్యుడు నిర్మించే ఈ సామాన్యుడి ధైర్యం సినిమాని ఎల్లల్ని దాటించడానికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు ఇక్కడ మమ్మల్ని ఆదరించడానికి మా మీద ఎంతో ఉన్న అభిమానంతో మమ్మల్ని ఆదరించి వచ్చిన ఈ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ముఖ్యంగా మాది నా పేరు రమణ కొటారు మాది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ దీని మీద మేము సామాన్యులందరం ఈ చిత్రంలో పని చేసే సామాన్యులందరం కూడా సామాన్యుడి ధైర్యం అన్న ఒక చిత్రాన్ని మేము నిర్మిస్తున్నాం దీన్ని మీరందరూ ఆదరించి మేము మరిన్ని సినిమాలు తీయడానికి మీరందరూ ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మా డైరెక్టర్ రామ్ ఒక 1.5 ఇయర్ నుంచి ఈ స్క్రిప్ట్ లో ఉన్న అన్ని పాత్రల్లోను అతనే పోషించి అతనే నాకు 2 రోజులు ఈ కథ మొత్తం చెప్పాడు చెప్తే ఈ యాక్షన్ ఉంది సినిమాలో ఆశయం ఉంది ఎమోషన్ ఉంది అన్ని నాకు అతనొక్కడే అన్ని పాత్రలను పోషించి చూపించాడు దానికి నేను సరే ఈ సినిమా చేస్తే మొదటి సినిమా అవుతుంది మాది మొదటి సినిమా కూడా అయినా సరే ఇది విజయం సాధిస్తుంది అన్న ఒక నమ్మకంతో నేను ముందుకు రావడం జరిగింది ఎప్పుడైతే కథ విన్నానో అప్పుడే
రాముకి నేను మాట ఇచ్చా ఈ సినిమా నేను చేస్తాను నీతోటి అని చెప్పి అలాగే రాము కూడా నాతో సహకరించి నేను కూడా నాతో సహకరిస్తూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాను అందరికీ కూడా ధన్యవాదాలు మా యొక్క ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరించి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను నమస్తే సార్ సర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన సామాన్యుడి ధైర్యం అనే మూవీని నాకు ఒక వరంగా భావిస్తున్నాను ఈ మూవీని రాయడానికి మినిమం కనీసం 3 సంవత్సరాలు కష్టపడ్డాను ఈ స్టోరీని రాయడానికి 3 సంవత్సరాలు కష్టపడితే దీనికి 2 సంవత్సరాల వరకు ఎక్కడ ప్రొడ్యూసర్ ఎక్కడనే చాలామంది దగ్గర వెతికానండి వెతికే ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఇక్కడ కొటారి రవణ గారు అనే సార్ మన ప్రొడ్యూసర్ గారు ఈ కథ నచ్చి ప్రతి ఒక్కటి కూడా అతను విన్నారు క్షుణ్ణంగా ఇందులో సాంగ్స్ కూడా రెడీ అయ్యాయి 5 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఒక ఐటమ్ సాంగ్ ఇది ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ఒక్కొక్క డైలాగ్ కూడా అతను విని ఏం చేశారంటే ఇది ఏ విధంగా తీయొచ్చు ఎలా తీయొచ్చు ఫిచరైజేషన్ నీకు వచ్చా డైరెక్షన్ నీకు వచ్చా అని ఏం అడగకుండా స్టోరీని కథను నమ్మి అతను ఒక ముందుకు వచ్చారు ఎంతో అవకాశం నాకు ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కొటారి రమణ గారికి మిస్సెస్ గారు కామేశ్వరం మేడం గారికి తర్వాత మనకి విశాఖపట్నంలో వీళ్ళు పరిచయం చేసినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు వాళ్ళేంటంటే ఇక్కడ మేడం సార్కి మేడం గారు పరిచయం చేసి నాకు ముందు నడిపించారు వీళ్ళు మంచి మనసుతో నన్ను ఈ సినిమాని నమ్మి ముందుకు ఒక విధంగా నడిపించిన తర్వాత కొత్త వరుసలో కోక ధనలక్ష్మి మేడం గారి సహాయంతో కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది వాళ్ళు మనకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించారు ఈ సినిమా విషయానికి వస్తే సామాన్యుడి ధైర్యం 5 హీరోలతో ఈ సినిమా మొదలవుతుంది ఒక మెయిన్ పర్సన్ అంటే ఇప్పుడు ఒక పవర్ఫుల్ లీడర్ ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్తో తీస్తున్న మూవీ ఒక యాక్షన్ మూవీలా ఉంటుంది అంటే ఇది సామాన్యులకు దగ్గరగా ఉంటుందన్నమాట ఒక సామాన్యుడు డబ్బున్నోడు కావచ్చు డబ్బు లేనోడు కావచ్చు డబ్బు లేనోడు సామాన్యుడే డబ్బున్నోడు సామాన్యుడే అంటే డబ్బుండి కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్ పలుకుబడితో ఉండి భయపడి ఇంట్లో దాక్కున్నాడు కూడా సామాన్యుడే డబ్బు లేనోడు కూడా సామాన్యుడే అటువంటి వాళ్ళకి దగ్గరగా ఈ మూవీని చూపించాలనే ఉద్దేశంతోనే ఈ కథని ఈ స్క్రిప్ట్ని ఒక 108 సీన్ల కింద రాసుకోవడం జరిగింది ఎంతోమంది ఇందులో దాదాపుగా ఒక 55 నెంబర్స్ వరకు ఆర్టిస్టులు మెయిన్ పర్సన్స్ ఉంటారు ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు కానీ ఇక్కడ సామాన్యుడి ధైర్యం అనే టైటిల్ పెట్టి ఒక ముహూర్తం చేద్దాము ఏదో ఎలా అని సరే ముందుకు నడిపిద్దాం అనే ఉద్దేశంతోనే సార్ కూడా ముందుకు వచ్చి అతి తక్కువ టైంలో ఒక 3 డేసే మేము అనుకున్నాం ఇది ప్లాన్ చేయడానికి 1 మంత్ నుంచి ఏం చేయటం లేదు ఒక 3 డేస్లో ఓకే అనుకొని 3 డేస్లో అన్ని ప్లాన్ చేసాం అందుకోసం తక్కువలో చేసాం అందుకే కన్నా ఎక్కువ అనిపిస్తుంది చాలామంది వచ్చారు థ్యాంక్స్ అండి మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాంజలి కానీ ప్రతి ఒక్కరు మీరే నడిపించాలి మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలదు కానీ మా సినిమాను కూడా సామాన్యుడి ధైర్యం సినిమా కూడా కొద్దిగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ యొక్క వేదిక నలకరించినటువంటి ఒక పెద్దల్ని నేను మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ అయిన మన ప్రసన్న గారు తెలంగాణ స్టేట్ సెక్రటరీ అయినటువంటి భాస్కర్ సాగర్ గారికి తర్వాత సాయి వెంకట సార్ గారికి నమస్కారాంజలి సార్ మీరు అందరూ నన్ను నడిపించాలని ఈ యొక్క మొదటి సినిమా అయినా సరే ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ముందుగా మీ అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరణ జరుపుకున్న రోజు మీ అందరికీ ధన్యవాదాలతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ వారి సామాన్యుడి ధైర్యం ఒక మంచి సబ్జెక్ట్తో మంచి నేమ్తో వచ్చినటువంటి చిత్రం ఇది ఇది ముందుగా ఏదైతే మీరు ఏదైతే టైటిల్ తీసుకున్నారో అది ముందుగా ప్రొడ్యూసర్ గారు వర్తిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో ఒక 400 కోట్లు 300 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న ఎవరు ధైర్యం చేయట్లేదు ప్రొడ్యూసర్లు కానీ ఒక కొత్త ప్రొడ్యూసరు కొత్త డైరెక్టర్ని నమ్మి ఇవాళ ఒక తన ముందుకొచ్చి ఈ ధైర్యం చేసినంటే ముందుగా ఆ పేరు తనకు వర్తిస్తుంది దానికి తోడు ఇవాళ ఒక పాత సామెత ప్రతి మొగాడు వెనుక ఒక ఆడది ఉంటుందని ఒక సామెత ఉంది కానీ ఇప్పుడు అదే కోవలో వాళ్ళ భర్త గారికి నేనున్నాను మీకు తోడు మనం సినిమా దిద్దాం నలుగురికి సహాయం చేద్దాం అన్న ఆలోచన ముందుకొచ్చినట్టు వాళ్ళ సత్యమణి గారు కూడా వారికి కూడా నా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన నూతన డైరెక్టర్ అయిన డైరెక్షన్ రామ్ గారికి అలాగే మా ప్రసన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ గారికి
మీతా మా కెమెరామ్యాన్ మా మిత్రుడు భాస్కర్ గారికి మీతా హీరోగా నటిస్తున్నటువంటి నరేష్ గారికి నరేష్ గారు కూడా అదృష్టవంతులు ఎందుకంటే కొన్ని పోలిక అందరం మనం ఇయ ఎంతో మంది లక్షల మంది అభిమానించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్ని పక్క నుండి ఫోటో తీసిన చాలన్న రోజులు అట్లాంటి తరుణంలో సేమ్ అలాంటి పోలికలు కలిగినటువంటి వ్యక్తి మన నరేష్ గారు చాలా అదృష్టవంతులు కానీ అట్లాంటి వ్యక్తితో కూడా సినిమాలు తీస్తున్నాం దాన్ని మీరు కూడా చాలా అదృష్టవంతులు తెలియజేసుకుంటూ అలాగే దర్శకుడు గారికి ప్రొడ్యూసర్ గారికి మిగతా స్టాఫ్ అందరూ కూడా ఈ చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి సినిమాని మీరందరూ ఆదరించాలి ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కాబట్టి చెప్పాలని వద్దు కానీ నేను ఒక సామాన్య వ్యక్తిగా ప్రేక్షకునిగా కొద్దిగా మాట్లాడుతున్నా ఎందుకంటే చిన్న సినిమాలను కూడా చాలా ఆదరించాలి ఎందుకంటే ఇలా సినిమా చూసే ప్రతి వ్యక్తి సామాన్యుడే నార్మల్ వ్యక్తి ఎక్కువ సినిమా చూస్తాడు మాస్ పబ్లిక్ ఎక్కువ సినిమాలు చూస్తారు వారు ఏంది పొద్దున్న వేసి ఒక కూలి పని చేసుకొని ఒక 800 900 1000 రూపాయలు సంపాదించుకొచ్చి మామూలు ఒక సినిమా చూద్దాము ఒక 50 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి సినిమా చూద్దాం అనుకుంటారు కానీ ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాకు ఒక రేటు చిన్న సినిమాకు ఒక రేటు పెట్టేసరికి థియేటర్లకు చాలా ఇప్పుడు జరుగుతున్నది థియేటర్లకు చాలామంది దూరం అయిపోయారు అరే మాకి మేము సంపాదించేదే 800 500 ఈ ఉన్న సినిమా డబ్బులు పెట్టి మేము సినిమా చూసి మాకెందుకు మా పిల్ల భార్య పిల్లల్ని ఎలా గడుపుకోవాలన్న ఆలోచనతో చాలా థియేటర్లు ఇప్పుడు నేను జనరల్గా చెప్తున్నా అంటే సినిమా పరంగా మాట్లాడితే తప్పుండొచ్చు కానీ నేను బయట వ్యక్తిగా మాట్లాడుతున్నా అంటే జనరల్గా ఓపెన్గా మాట్లాడితే మీకు కొన్ని విషయాలు మేమేమనుకుంటున్నాం అనేది మీకు కూడా కొన్ని తెలియాలి ఎందుకంటే ఈ దీనికి మొత్తం పబ్లిక్ దూరం అయిపోతున్నారు ఓటీటీలు వచ్చేసినాయి సినిమా టీవీలలో వచ్చేసి ఇక థియేటర్కి ఎందుకు పోతాంలే మనము ఆ డబ్బు లేదు మా పిల్లలు భార్య పిల్లలు ఖర్చు పెట్టుకుని సరిపోతుంది కదా మాకు ఏదో యూజ్కి వస్తుంది కదా అనుకుంటాం ప్రతి వ్యక్తి ఒక ఆశ ఉంటుంది అదే పొద్దున ఒక ఆదివారం వచ్చిందంటే భార్య పిల్లలతోటి సందే రోజు వచ్చింది ఒక హోటల్కు ఒక పార్కు ఒక సినిమాకు ఇది ఒకటి అలవాటు జనరల్గా అలవాటు అయిపోయింది కానీ థియేటర్కి వచ్చేసరికి ఒక 500 పెట్టి సినిమా చూడాలంటే చూడలేని పరిస్థితుల్లో ఉన్నది అందుకోసమే మీరు పెద్దలు ఇక్కడ వస్తే వేదిక మీద ఉన్నారు కాబట్టి అది మీరు కొంచెం గ్రహించి ఏం చేసింది థియేటర్లకు మళ్ళీ జనాలు దగ్గరికి వచ్చే రోజు రావాలి చిన్న సినిమాలు కూడా బతకాలి చిన్న సినిమాలు బతికితే పెద్ద సినిమాలు ఆ బ్రాండెడ్ అలాగే ఉంటుంది వాళ్ళు ఏది చేసినా మన ఒకటి ఉంటుంది వీళ్ళు పెద్ద సినిమాలు కూడా చూస్తున్నాం కోట్లు పెట్టి చూసినా కూడా నవ్వట్లేదు కానీ చిన్న సినిమాలు కూడా అట్రాఫామ్ క్లిక్ అవుతున్నాయి చాలా సినిమాలు అట్లాంటివి మీ అందరూ కూడా చిన్న సినిమాలను ఆదరించండి కొత్త డైరెక్టర్లు కూడా ఎంతోమంది కష్టపడుతున్నారంటే చాలామంది నేను కొత్త డైరెక్టర్లు చూసిన వాడు ఎక్కడికోలో ఊళ్ళో నుంచి వచ్చేసేసి ఇక్కడే కిరాయిన్లో నుంచి తిన్నా తినకున్నా లేకున్నా ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ మైండ్ పెట్టేసేసి ఏదో ఒక ప్రొడ్యూసర్ని బయటపడాలి సినిమాను బయటపడాలి కొత్త ఆలోచనతో చాలామంది వస్తున్నారు అట్లాంటి వాళ్ళకి మీరు అందరూ ఎంకరేజ్మెంట్ చేయండి చేసే ఎంతోమంది ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు ముందుకు వచ్చే ఉన్నారు ఎంతోమంది కెమెరామెన్లు ఉన్నారు డాన్స్ మాస్టర్స్ ఫైట్ మాస్టర్లు ఎంతోమంది చాలామంది మనకు తెర వెనుక చాలామంది ఉన్నారు ముందుకు రాలేకపోతున్నారు కానీ కొంతమంది బ్రాండెడ్ వ్యక్తులే ముందుకు వస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదు అట్లా చాలా నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏది ఏమైనట్టు వరకు కూడా ఈ మంచి సినిమాని మంచి సబ్జెక్ట్ తోటి వచ్చినారు ఈ సినిమాని మంచి ఆదరించాలని మనసారా కోరుకుంటూ జై తెలంగాణ. ధన్యవాదాలు. సామాన్యుడి ధైర్యం. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారి రామ్ గారికి నా ధన్యవాదములు. కొద్దిగా సిగ్గు మావాడు ఏం మాటలు నాకే తెలియట్లేదు అందుకనే. అయితే కష్టపడి పనిచేసి 100% న్యాయం చేస్తానని మాట ఇస్తున్నా ఈ సినిమాకి. ఇంతకుముందు సినిమా చేశాను నేను, ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. మీడియా వ్యక్తులకి అందరికీ నా నమస్కారం. నాకు రామ్ నాకు తెలిసి ఒక 1 ఇయర్ దగ్గర నుంచి నాకు తెలిసి 1 ఇయర్ బ్యాక్ ఈ స్టోరీ నాకు చెప్పడం జరిగింది. స్టోరీ అయితే మాట చాలా బాగుంటుంది కానీ ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్ కోసం కానీ ఆయన చాలా నాకు తెలుసు. అసలు ఒక 3 డేస్ బ్యాక్ నాకు మెసేజ్ చేశాడు అన్నమాట, అన్న ఇలాగా దాని ఛాంబర్లో మీటింగ్ ఉన్నది మీరు ఎలాగైనా సార్ రావాలని చెప్పేసి. నేను నిజంగా షాక్డ్ అన్నా, అయితే సినిమా అయితే స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి. నిజంగా సార్ వండర్ఫుల్ సార్ మీరు ప్రొడ్యూస్ చేయడం. అండ్ రామ్కి ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నూతన చిత్రం ప్రారంభం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్ సామాన్యుడి ధైర్యం మన ప్రసన్న కుమార్ గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ గారి క్లాప్తో ప్రారంభమైన ఈ చిత్రం
చాలా విజయవంతమవుతది. ఎందుకంటే ఆయన కొన్ని వందల సినిమాలకు క్లాప్ కొట్టారు. ఆయన మంచి నిర్మాతల కోసం పాటుపడే వ్యక్తి, మంచి మనసున్న మా బ్రదర్ ప్రసన్న గారు ఈరోజు చీఫ్ గెస్ట్గా, అదేవిధంగా రమణ నిర్మాత గారికి రమణ కొటారి, అదేవిధంగా దర్శకుడు కొత్తగా రామ్ బొచ్చ, ఆల్ ది బెస్ట్. అండ్ మీ టీం అందరికీ భాస్కర్ గారు డీఓపి సీనియర్ డీఓపి. ముఖ్యంగా ఇంతకుముందు బ్రదర్ మాట్లాడినట్టు నిజమే, సామాన్యుడికి ఈ మధ్య దూరమైంది సినిమా. అది వాస్తవం తెలుసుకొని సినీ పరిశ్రమ దీని మీద రియలైజేషన్ అయి ఈరోజు దాదాపు ఒక 1 మంత్ నుండి సినిమా ప్రొడక్షన్ ఆపేసి ఈ దాంట్లో ప్రధాన పాత్ర వహిస్తున్న మా ప్రసన్న గారు, అందరూ పెద్దవాళ్ళందరూ కలిసి కొన్ని తప్పులు జరుగుతాయి ప్రతి దాంట్లో, రేట్లు పెంచేసి ఇప్పుడు ఒక ప్రజలు చూస్తారు ఆలోచిస్తారు ప్రాబ్లం జరుగుతుంటే ఒక ఓటుతోటి తీర్పు ఇస్తూ ఉంటారు, ప్రభుత్వాన్ని మార్చేస్తుంటారు. ఒక సీట్ వచ్చిన దాన్ని 100 సీట్లు తీసుకొస్తారు, 100 సీట్ల దాన్ని 1 సీట్కి తీసుకొస్తారు. అలాగే సినిమా పరిశ్రమ కూడా రేట్లు పెంచేస్తే హ్యాపీ పెంచేసుకోండి అని చెప్పి వీళ్ళు ఇంట్లో కూర్చొని టీవీ చూడడం పెట్టేశారు. ఎందుకంటే టీవీలో 100 సినిమాలు 100 ప్రోగ్రామ్స్, ఇంతకుముందు అంటే ఎప్పుడో సినిమా వచ్చేది, ఇప్పుడు అలా కాదు. ఈ మొబైల్ ఆన్ చేస్తే 100 సినిమాలు వస్తున్నాయి, 1000 సినిమాలు ఇంగ్లీషు ఇలా, అంటే టెక్నాలజీ మారిపోయింది. సో ఈ టైంలో థియేటర్కి వెళ్ళాలంటే బాగా బాగుంది బాగుంది అంటే తప్ప రాలేని పరిస్థితి వచ్చింది. సో దీనికి ఇమ్మీడియట్లీ రియలైజేషన్ అయింది. అండ్ ఇమ్మీడియట్లీ దీంట్లో మేజర్గా సినిమా తీసిన తర్వాత రిలీజ్కి కూడా ఇక్కడ డిజిటల్ది చాలా ఇబ్బంది ఉండే, దాన్ని కూడా ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నారు మన వాళ్ళందరూ. అండ్ వెరీ షార్ట్లీ ఒక సినిమా రిలీజ్ చేయాలంటే కూడా ఈజీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు గుర్తుందండి, ఒక పత్రిక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక డైలీ న్యూస్ పేపర్ ఉంది, ఒక న్యూస్ పేపరు ప్రింటింగ్ కాస్ట్ మినిమం 10-12 రూపాయలు అవుతుంది, కానీ అది మార్కెట్లో వాళ్ళు 3 రూపాయలకే అమ్ముతారు. అదర్ ప్రొడక్ట్ అంటే యాడ్స్ మీద దాని మీద కలెక్షన్ చేస్తారు, ఎందుకంటే ప్రజలు ఎక్కువ చూడాలంటే 3 రూపాయలు, ఎక్కువ చదవాలంటే 3 రూపాయలే పెడతారు. ఒకవేళ అది 10 రూపాయలు పడ్డది 10 రూపాయలు పెడితే కనుక పేపర్ ఎవరు న్యూస్ పేపర్ చదవరు, ఎందుకంటే చదివినా కూడా వారానికి ఒక రోజు వేయించుకుంటారు, ఆదివారం రోజు వేయించుకుంటారు. అంటే పబ్లిక్కి ఈజీగా సినిమా వెళ్ళాలి అంటే తక్కువ రేటు ఉండాలి. అది నిజంగా బ్రదర్ మాట్లాడి ఈరోజు గుర్తు చేశారు. మా ప్రసన్న గారు ఆ కృషిలోనే ఉన్నారు, నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వెరీ షార్ట్లీ టికెట్లు రేట్లు కూడా తగ్గిపోతాయి. అండ్ ఎప్పుడు అనేది అంతే, ఎక్కడ థియేటర్ వెళ్తే 1000 రూపాయలు 2000 అవుతుంటే ఈరోజు సామాన్యుడు కూడా చూడలేని పరిస్థితి. ఆ రోజు మళ్ళీ పాత రేట్లు రాబోతాయి, అది జరుగుతూ ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే టైటిల్, మీ ఎంచుకున్న టైటిల్ నిజంగా ఒక సామాన్యుడి ధైర్యానికి ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్కి దగ్గరుంది. సామాన్యుడు ప్రభుత్వాన్ని మారుస్తాడు, పెద్దవాళ్ళు మార్చరు, పెద్దవాళ్ళు ఓటేయడు అసలు రాడాయన. అసలు ఎవరు నిజంగా ఓటేసేది అంటే మామూలు వ్యక్తులే, సామాన్యుడే. చాలా పెద్దవాళ్ళు ఎవరు ఓటేస్తానికి టైం ఉండదు, వాళ్ళు ఓటేయరు. అలాంటి సామాన్యుడు ధైర్యం అన్నిటికీ పనికొస్తుంది. ఇది ఓ ప్రభుత్వాన్ని మారుస్తానికి పనికొస్తుంది. సినిమా థియేటర్లు రేట్లు ఇప్పుడు చెప్పారు కదా సార్, 30 రూపాయల టికెట్ అవుతానికి కూడా సామాన్యుడు ధైర్యం పనికొస్తుంది. కాబట్టి మంచి టైటిల్ ఎంచుకున్నారు. రియల్గా టైటిల్లోనే సామాన్యుడు అనే సినిమా ఒకటి హిట్ అయింది, ధైర్యం అనే సినిమా కూడా ఒకటి హిట్ అయింది. 2 సక్సెస్లతో ఒక టైటిల్ పెట్టారు. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఓపెనింగ్ రోజే ఒక మంచి పాజిటివ్ నాకు వైబ్రేషన్ కనిపించింది. సామాన్యుడి ధైర్యం ఇస్ ఎక్స్ట్రాడనరీ టైటిల్. మీ టైటిల్లోనే మీకు సక్సెస్ కనిపిస్తుంది. డెఫినెట్గా మేమంతా సహకరిస్తాం, మేము ఉంటాం. అండ్ భాస్కర్ గారు మంచి సీనియర్ డిఓపి ఉన్నారు, మీ అందరికీ మంచి సక్సెస్ అవ్వాలని. మా రమేష్ గారు బాక్స్ ఆఫీస్ రమేష్ పిఆర్ఓ, ఆయన కూడా దీన్ని ఫుల్ పబ్లిసిటీ చేసి మీడియాతోటి మిమ్మల్ని కూడా బాగా సక్సెస్ చేయాలని చేస్తారని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ సంబంధించినది నిర్మాతల మండలి. సో ఆ నిర్మాతల మండలిగా ఇవాళ మా సాయి వెంకట సోదరుడు, అలాగే సాగర్ సోదరుడు, అలాగే దంపతులు. జనరల్గా మేము సినిమా ఒక ప్రొడ్యూసర్ ముందుకు వెళ్తా ఉంటే ఇంటికాడ ఫ్యామిలీ వెనక్కలాగుతుంటుంది, అలాంటిది ఆ వెనక్కలాగే ప్రమాదం లేకుండా ఈశ్వరి గారు కూడా తోడు ఉండి, రమణ గారికి ఇద్దరు తోడు ఒక శివపార్వతుల్లాగా వాళ్ళు ఉండి
రామ్ బొత్సకి ప్లస్ ఇంత యూనిట్ డిఓపి కానీ మ్యూజిక్ కానీ లేకపోతే హీరో కానీ ఇంతమందికి ఉండి ఇవాళ ఒక సినిమా ప్రారంభోత్సవం ఒక లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పేరు మీద ఒక సామాన్యుడి ధైర్యం అనే ఒక టైటిల్తో ఇవాళ సినిమా స్టార్ట్ చేయడానికి ముందుకు రావటం ఆ ముందుకు వచ్చిందంటే ఇందాకడ మనకి రామ్ తను చెప్పాడు నాకు ఆల్రెడీ అక్కడ వైజాగ్ జిల్లాలో వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఇలా వచ్చి వీళ్ళు పరిచయమై నేను ఇలా చేశానని చెప్పి ఈ టైటిల్ సామాన్యుడి ధైర్యం అంటే ఒక సామాన్యుడు సామాన్యుడి పవర్ అనే యాంగిల్లో హిందీలో సినిమా తీసిన సూపర్ హిట్ తెలుగులో తీసిన సూపర్ హిట్ ఎనీ లాంగ్వేజ్ మనం గతంలో చూస్తే నసీరుద్దీన్ షా హిందీలో చేశాడు చాలా పెద్ద హిట్ అయింది అదే సినిమా మనం వెంకటేష్ గారితో ఈనాడని చెప్పి చేసాం ఇక్కడ మంచి హిట్ అయింది గతంలో కృష్ణ గారిది ఈనాడు అనే సినిమా వచ్చింది అలాగే ఒకే ఒక్కడని చెప్పి ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఫిల్మ్స్ 100% సక్సెస్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో అలాంటిది ఒక సామాన్యుడి ధైర్యం అంటే ఒక ఎవరికి అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్కి భయం ఉంటుంది ఒక పొలిటీషియన్కి భయం ఉంటుంది ఇంకెవరికైనా భయం ఉంటుంది భయం లేని వ్యక్తి ఎవడు అని అంటే దట్ ఈజ్ ఓన్లీ సామాన్యుడు అలాంటి సామాన్యుడికి అంత భయం లేని వ్యక్తితో సామాన్యుడి ధైర్యం అనే సినిమా చేస్తూ రమణ గారి దంపతులు రామ్ బొత్స గారు డైరెక్టర్గా ఈ సినిమాని ముందుకు రావటం ఈ సినిమా ఇవాళ చాలా మంచి ముహూర్తం చాలా మంచిదిలో చేసి చేయటం జరిగింది మా సాయి వెంకట్ గారు ఆల్రెడీ చెప్పారు సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి అలాగే సాగర్ గారు ప్రస్తావించారు సాగర్ గారు ఇంకొంచెం బోల్డ్గా మీరు ఇంకా నిలదీసినట్టుగా సామాన్యుడి రేంజ్లో మీరు ఇంకా చెప్పండి సార్ చెబితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే కరోనా వచ్చి ఒక నేచర్ ప్రాబ్లం అనుకోవచ్చు లేకపోతే సమ్ సైంటిస్టులు ఇంకోటి ఏదన్నా చేసిన ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు ఆ ప్రాబ్లం నుంచి చూసుకుంటే ప్రపంచం మొత్తం తల కిందులు అయిపోతే ప్రపంచంలో హాలీవుడ్ కొలాప్స్ అయిపోయి బాలీవుడ్ కొలాప్స్ అయిపోయి మొత్తం అయితే ఆ టైంలో కూడా 2021లో హయ్యెస్ట్ సక్సెస్ రేట్లో ప్రపంచంలో నెంబర్ వన్ ఇండస్ట్రీగా ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ లేని సక్సెస్ రేటింగ్ 2021లో దాన్ని కూడా తట్టుకుని వస్తే ఇక ఆ తర్వాత మనకు ఒక బాగా భారీ పాన్ ఇండియా సినిమాని కొన్ని వేల కోట్ల రేంజ్లో అని చెప్పి మనం టికెట్ రేట్లు సామాన్యుడికి అంతని రేంజ్లో మనం వెళ్ళిపోవటం మూలంగా ప్లస్ సామాన్యుడిని పాపం ప్రేక్షక దేవుళ్ళు అంటాం ప్రేక్షక దేవుళ్ళు ఆదరణ ఉంటేనే ఎవరైనా ఇవాళ మీరు ఇందాక చెప్పారు పెద్ద సినిమాలు అని పెద్ద సినిమాలు సార్ పెద్ద సినిమాలు ఎక్కడో లేవు ఒక చిన్న సినిమా నుంచినే పెద్ద సినిమా పుడుద్ది ఇవాళ ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్శకుడిగా రాజమౌళి పుట్టింది స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి పుట్టాడండి ఒక పెద్ద సినిమా నుంచి పుట్ల ఎవరైనా పుట్టింది చిన్న సినిమా నుంచినే పుడతారు చిన్న సినిమా నుంచి పుట్టినోడే పెద్ద సినిమాకి వెళ్తాడు తరాలు మారుతుంటాయి మనుషులు మారుతుంటారు ప్రతి ఒక్కడు వచ్చింది చిన్న సినిమానే అందుకని చిన్న సినిమాని బతికించుకుంటేనే పరిశ్రమ బాగుంటుంది అలాంటి ఇదిలో మనం మానవ తప్పిదంగా మనం టిక్కెట్ రేట్లు ప్రేతంగా పెంచేసి రోజుకు ఒక కోడిగుడ్డు తిందామని కాకుండా కోడినే చంపేద్దామనే స్థాయిలో మనం వెళ్ళబట్టి బుద్ధి ఏది మనకు బుద్ధి తెచ్చిన వాళ్ళు ఎవరంటే ప్రేక్షక దేవుళ్ళు ఇప్పుడు ఆగ్రహం ప్రదర్శించాలి ఫస్ట్ టైం మేము థియేటర్లు రాకపోతే మీరు ఏమైపోతారు మీ చరిత్ర ఏమైపోద్ది అని చెప్పి ఒక్కసారి ఇలా చూపిస్తే ఇండస్ట్రీ మొత్తం కదలకొచ్చింది కదలకొచ్చి ఏం చెయ్యాలి అని అనుకుని ఆ ప్రేక్షక దేవుళ్ళ కోపం నుంచి తగ్గించడానికి టికెట్ రేట్లు తగ్గించాలి అలాగే ఓటీటీలో ఒక 8 వారాల నుంచి 10 వారాలు చేయాలి అలాగే ఈ ఎక్కడ మన డబ్బులంతా ఎక్కడ పోతున్నాయి అంటే డిజిటల్ మనకి హాలీవుడ్ సినిమాకి ఒక 7 సంవత్సరాల తర్వాత డిజిటల్ 0 ఒక పైసా ఛార్జ్ 0 బాలీవుడ్ సినిమాలకు పైసా ఛార్జ్ 0 చాలా మినిమం కానీ మన తెలుగు పరిశ్రమ మన రీజనల్ ఇండస్ట్రీకి మాత్రం విత్తలవిడిగా వేలక వేలు తీసుకుని లక్షల భారం ఈ రిలీజ్కి అప్పు తెచ్చి ఎక్కువ వడ్డీలకు తెచ్చి ఇబ్బందులు పడుతున్న రేంజ్లో ఆ విపిఎఫ్ ఛార్జెస్ తీసేయాలనేది అదో అదొకటి మ్యాటర్ అనుకుని అలా రకరకాల ఇండస్ట్రీని ఎలా బతికించుకోవాలి ఏం చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ వేస్టేజ్ని తగ్గించుకోవాలి అనే దగ్గర అందరం కలిపి కూర్చొని సమిష్టిగా ఒక మీటింగ్లు పెట్టుకుని బతికించుకుంటానికి డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమాలకైతే విపిఎఫ్ ఛార్జెస్ తీసేస్తామని చెప్పి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి నాకు ప్రామిస్ చేయడం జరిగింది అలాగే టికెట్ రేట్లు కంపల్సరీ తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితులు ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ప్రేక్షక దేవుళ్ళ ఆగ్రహం కొంచెం తగ్గి అప్పుడు వచ్చిందండి బింబిసార సీతారామం 2 సూపర్ హిట్స్ దాని తర్వాత కార్తికేయ ఆ హీరో ప్లస్ ఆ ప్రొడ్యూసర్ చాలా ఫీల్ అయ్యారు మాకు రిలీజ్ అప్పుడు పోస్ట్పోన్ చేసుకోమన్నారు తర్వాత ఇంకోసారి చేసుకోమంటే చేసుకున్నారు ఎవరు తొక్కాలనుకున్నా తొక్కటం జరగదండి ఎందుకంటే తొక్కితే
దానికి 100 రెట్లు ఎక్కువ మళ్ళా బ్లోట్ అయ్యి విపరీతంగా వస్తుంది. ఇవాళ కార్తికేయ ఒక చిన్న సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా ఎక్స్ట్రాడినరీ హిట్లోకి వెళ్ళిపోయింది. జనరల్గా ఏంటంటే మనం బాంబేలో హిందీ ఇండస్ట్రీలో ఏం చేస్తామంటే ఫ్రైడే రోజు ఒకటి వదిలేస్తాం, సాటర్డే మార్నింగ్ షో కలెక్షన్ సగం టికెట్ రేట్ చేస్తాం, సాటర్డే సండే రోజులు డబుల్ టికెట్ రేట్ చేస్తాం, మండే నుంచి మళ్ళీ సగం టికెట్ రేట్ చేస్తాం. అలాంటిది సాటర్డే రోజు కేవలం ఒక 7 లక్షలతో స్టార్ట్ అయిన కార్తికేయ సండేకి వచ్చి 40 లక్షలైంది, మండేకి వచ్చి 1,08,00,000, ట్యూస్డేకి వచ్చి 1,28,00,000, తర్వాత వెన్స్డేకి వచ్చి 1,40,00,000. అంటే అన్ సీజన్లో కూడా సీజన్ చూపించిన సినిమాగా ఒక చిన్న సినిమా కార్తికేయ సాధించింది. సో చరిత్ర మళ్ళీ ఒక చిన్న సినిమాలో 3 చిన్న సినిమాలతో మళ్ళీ ఇండస్ట్రీ బతికుంది, ఇండస్ట్రీకి చావు లేదు అని నిరూపించింది. డెఫినెట్గా వాళ్ళ ఇండస్ట్రీలో మాస్ ఆడియన్ ఉన్నాడు, దాటితే యూత్ ఆడియన్ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ మీటింగ్లు చెప్పేవాళ్ళు లేకపోతే హోమ్ థియేటర్లు చూసేవాళ్ళు, వాళ్ళే కానీ నిజమైన ఆడియన్ వీళ్ళు. సో అలాంటి దాంట్లో ఇవాళ సామాన్యుడి ధైర్యం అని ఒక సినిమా చేస్తుంటే ముందు అసలు ఆ టైటిల్లోనే ఆ పవర్ కనబడుతుంది, ఆ పవర్లో సగం సక్సెస్ కనబడుతుంది. దాటితే ఒక ప్రొడ్యూసర్గా ఇంటికి వెళ్ళంగానే ఇంటికి వెళ్ళి ఎందుకండి సినిమా ఎందుకండి సినిమా అని హింస పెడతా ఉంటే అక్కడ ఆయన ధైర్యం ఎలా ఎంత తగ్గుద్ది అనుకుంటే అసలు ఆ హింస లేకుండా తోడొచ్చి సపోర్ట్ చేస్తున్న ఈశ్వరి గారి అండదండలతో మా రామ్ బొత్స అది చేసుకుంటూ హీరోలు ఈ డైరెక్టర్ ఈ సినిమా ఇవాళ స్టార్టింగ్లో ఎలా ఉన్నారో సినిమా ఫినిష్ అయ్యి రిలీజ్ అయ్యి ప్రమోషన్కి కూడా ఈ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ ఇలాగే ఉండాలని ఉంటారని ఉండకపోతే ప్రకృతి పంచభూతాలు చూసుకుంటాయమ్మా జాగ్రత్త. థ్యాంక్ యూ. సామాన్యుడి ధైర్యం, న్యాచురల్గా సామాన్యుడికే ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ కెన్ డూ ఎనీథింగ్, ఉన్నవాడు ఏమి చేయలేడు, చేయడు, చేయగలిగిన వాడు సామాన్యుడే. సో సామాన్యుడి ధైర్యం అనేది నేను ప్రశంసలో కూడా ఆయన డిస్కస్ చేశాను. మంచి టైటిల్ పెట్టారు కదా అన్న, కరెక్టే అన్నాడు. అంటే ఎప్పుడు మనం ఏం చేసినా ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ ఉంటేనే చేయాలి. అది మరి ప్రొడ్యూసర్ గారికి ఉందని నా ఫీలింగ్. సో ఇలాంటి సినిమాలు ఒక దర్శకుడు మంచి కథ చెప్పినప్పుడు నిర్మాతానికి ఫిక్స్ అవుతాడు. ఆ సినిమా నిలబెట్టే కథకి దే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, దే విల్ గెట్ గుడ్ సక్సెస్. టైటిల్ వైజ్గా ఆడియన్స్ని థియేటర్స్కి తీసుకొచ్చే టైటిల్, ఐ విష్ దెమ్ టు గెట్ గుడ్ సక్సెస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ.